అయ్యా పెద్దలు మీరు దండాలి స్వామి, నేను వంగం కానీ మీరు పెడుతుంటారు దండాలి స్వామి. అదొక పెంగిమ ఏమో బే పెంచులా 10,000 దండాలు ఇద్దరికి సరే గాని అమ్మ నాకు ఓపెన్ ఇద్దరికి ఒకటి సరే గాని నా మా మొగుడు అని ఈదుకు వచ్చిందా కొంచెం మట్ట కాదయ్యో మర్చిపోయినాను మా యాన్ని ఏమో చూసినవా కొంచెం మొక్క అట్లు లేవయ్యా మొక్క అట్లు ఎత్తుంటాయి ఇప్పుడు నువ్వు ఎత్తను ఆయన ఎత్తుంటాడు మనిషారా అది నువ్వు మనిషి కాదేంది అసలు మీరు చూడలేదా అటు ఈ వచ్చినా అడుగుతున్నాను నాన్నయ్యా ఓ ఎల్లమ్మ పుల్లమ్మ చిన్న పెదనాయన మా యాన్ జ్వరం చూసినట్టమ్మా కోసం ఎవరు చూడలేదంటయ్యా ఏమయ్యావు మొగుడు అన్నా భర్త అన్నా ముంచుకున్నాడన్నా చేసుకున్నా అన్ని ఒకటేనా మొగుడు స్వామి ఏమన్నా పక్క తక్కువ దిగుతుంది నీకు కూడా ఉంటుందా సరే గాని వాడు సంగతం నాకు ఎందుకు నేను ఎవరును ఏడుకి ఎందుకు వచ్చును చెవుతి ఏనా నేనేమో ఎత్తుతా నువ్వు పెట్టుకో దాంట్లో అమ్మ నోరు అయ్యా నేనే ఎత్తం పడితే సరే కానీ ఏమయ్యావు వాడి కళ్ళు పెద్దంటాను స్వామి మాదియా పెద్దలు కదా మీ ఇంటికన్నా పెద్దలు పెద్దంటోనవి పెద్దలు కూరు గుడుచు స్వామి నాది ఎప్పుడు గుడాలా నువ్వా అప్ప గుడిసా పెళ్లి చేసింది ఎవరు అనుకుంటున్నావా ఏమయ్యావు ఏడు వెళ్ళిపోయి 8 అయ్యింది పెళ్లి అయ్యా ఏమయ్య పెంచులావు 7 వెళ్ళిపోయి 8 అయ్యింది పెళ్లి అయ్యి ఇంతవరకు ఒక మనసు లేదు ఒత్తుడే స్వామి ఏం చేస్తా 8 నిట్టు వరకు లేకపోయా అసలు అట్ట తోడికి పెళ్లి చేసింది ఎవరు అనుకుంటున్నావా ఆయన లేడు మేకలు వెంకటేశ్వరులు అంట
ఆర్మీ ఆయన బా కొడుకుండని అట్లా తోలిచ్చిన పెళ్లి చేసింది చేసుకున్నాక ఏముంది ఏమి ఏందా ఇట్లా తోలిచ్చు పెళ్లి చేసుకున్నాను పోయి అడుగుదాం అంటే ఆయన ఎప్పుడు రిటైర్డ్ అయ్యి వచ్చింది అంత రిటైర్డ్ అయ్యి వచ్చి వాళ్ళు మేనమ వెంకట సుబ్బయ్య అని కూర్చొని వ్యవహారం చెబుతుంటే అదేంది దాన్ని ఏమంటారు వాళ్ళ ఊరి పేరు శివరేడిపల్లె ఆడ కూర్చొని రత్తబండ కూర్చొని వ్యవహారం చేస్తుండ్రు అంట నేను పోయి అడుగుతున్నాను స్వామి ఏం చెప్తే చోటు ఇచ్చాను పెళ్లి చేద్దాం అడుగుదాం పోతే ఆయన పెద్దోడు నేను చిన్నదాన్ని అయిపోయా ఆయన ఏమో నా బట్టల నాది ఆయన బట్టలేదయ్యా అసమ్మ ఇది ఏమని పెద్దోడు తెలియదు పెట్టేది పెట్టందో ఎవరమో నా ఎవరం ఆయన బట్టల ఆయన ఎవరు నా బట్టల సరే కాని నా పేరు ఏంది అనుకుంటున్నావు మా అమ్మ నాకు ముత్యాలు అని పేరు పెట్టింది ముద్దుగా మా కాపుగారు లేరు ఏమో ముత్యా అని పిలుచుకుంటారు పూతి పొడుగు పిలవలేక కొద్దిగా కురసు చేసుకొని పిలుచుకుంటుంటారు వాళ్ళు సరే కానీ అటు తాగుపడిసి ఎన్నాళ్ళు ఈ సంసారాలు చేసేది కాబట్టి ఓ సోములారా నా సార గుండి ఏం చేసింది చెప్పమంటవా నా సరాయమ అసలు మీరు ఏమిడియా అసలు మీరు కాపుగాడు కాదయ్యా ఈ నోట నా మందు పోయ్యా కోటం అంటవా ఏమయ్యావు ఈ మధ్య ఒక కోటం ఉంది యాడా నా మౌడుల నా పెనిమిటి వాళ్ళ తాత కాలం నుంచి ఉందంట కోటము పాత వాడు పెరిగిపోయింది నేను పని మేము కూర్చున్న నాకేం సరిపోపాయి బాగా కోటు ఏడని కోటు వేసుకున్నామన్న కూడా వాడు కాదుంటే ఈ కోటు ఎందుకు నాకు నువ్వే కదా మొట్టమొదటిసారి ఏతివి ఆ ఊర్లో అయ్యో మొక్కడు రంగు సామ్య బాగా గొడతల రూపులో పక్క ఇడిచి బాగున్నోలే బాగా ఎవరం ఉందని నీ కాడ కనిపెట్టిన ఏమయ్యావు ఇందాక ఆ పిల్లోడు లేవు పీరు సాయిబు ఆ పిల్లోడు అమ్మడు ఇంకో పిల్లోడు వచ్చిన ఎర్రతబ్బయ్య ఏంది అబ్బాయి ఏమన్నాడు పోదామా నేను చేతులకి ఆ పిల్లోడు ఏమన్నా నేను కాదమ్మా నాకు డోన్ కాదన్నాడు ఆ పిల్లోడు చేతులు కడి ఊరంతా అందుకుంది ఆ పిల్లోడా ఏంది వాడికాడు నేను వాటిల్లోనే ఎందుకు అడుగుతున్నా పనితనం అయ్యా పనితనము నువ్వేదని అనుకుంటే చెప్పులు పనితనం మా వృత్తి అయితే కాదు వృత్తి నీ వృత్తి నీది అదే మీరు కొట్టి మేము కొట్టించుకున్నారా చెప్పు అయ్యా సరే కానీ ఆ కోటను ఉంటుందా ఈ పిల్లలు లేదంటే ఈ స్వామి పెద్ద ఆయన ఏం పేరు ఆయన పేరు మేక వెంకటేశ్వరులు గుంటూరు పోయిందంట ఆర్మీ రిటైర్డ్ అయ్యి మందు కోసం దాటాడు మేడం గుంటూరు అని చెప్పి కొత్త కోటను తెప్పించుకున్నారా ఆ పిల్లడు పోయి ఎత్తు మనిషి బాగుంటాడు అతడు కోటను తెంపన్నా తెచ్చుడు సార్ పని మేము కూర్చున్నా నాకు ఎందుకు నా స్వామి రంగ పోటప్పుడు పోటు పోటప్పుడు మిషన్ ఆడించి వచ్చే అబ్బా ఎప్పుడు అక్కడ కోటం ఆ పిల్లోడిది చెప్పులు గుట్టేదయ్య స్వామి ఏమై సరే కాని ఈ తాతాంగం అంతా ఎందుకు నేను మర్చిపోయాను ఇప్పుడు వాళ్ళు చూసిరా నా ముగ్గురిని వారు నా పెనిమిటి అది మళ్ళీ ఎవరు
నా డార్లింగ్ ఫ్రెండ్ మధ్య మార్చుకోవాలి అయ్యా స్వామి డార్లింగ్ ముద్దుగా మా లవ్ మ్యారేజ్ స్వామి ఇప్పుడు అనుకున్నావా దండలు కాదయ్యా మంత్రులు గారు మా ఆడిది ఈదుకు వచ్చింది ఇందా చెప్పారు కదా ఈ ఈదుకి ఏమన్నా వచ్చిందా మీరు మా ఆడదండి నేను చూడలేదా అదేనా మా ఆడదని మొహం చూసిరా చూడలేదా ఆడా అదే పంతులు గారు నీ గిరిగి ముక్కలు అవుతాయి నీ మూడు ముక్కలు అవుతాయి నీకు అదే మా ఆట తండ్రి చూసిన్నారా సోమనారా